ఒక వ్యక్తి ఒక చోట మీటింగ్ పెడితే చెక్ క్రైస్తవ సంబంధమైన మాటలు ఇవి వినకూడదు. రెండు చెవులు మూచాడట. చెప్పండి ఏం మూచాడు? రెండు చెవులు మూసాడట. హ్యాక్ వినకూడదు ఈ మాటలు. అపచారం 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 అపచారం. ఇది అపచారం. దేవుని మాటలు అపచారం అంటా మూసేశాడు చెవులు. వినకూడదు షే ఈ మాట వినకూడదని మెల్లిగా దేవుడు ఏకతో చెప్పాడు. ఏగా బయలుదేరు. ఎక్కడి ప్రభువా? ఆడు ముక్కు మీదకి వెళ్ళు. ముక్కు మీదకి వచ్చింది ఏగ అంటాడు. ఎంత ఏగ ఇరుగుద్దా? ఇప్పుడు చేతులు చెవులు ఎక్కడున్నాయి? చేతులు ఎక్కడున్నాయి? ఏమి వినకూడదని ముక్కు మీద ఏముంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏక సంగతి చూద్దాం, వాక్య సంగతి చూద్దామా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరే. ఏగంత ఏమంటే ఎంత పెద్ద ధనవంతుడైనా ముక్కు మీద ఏగ ఆగితే ఉంటాడా? ఎంత పెద్ద రౌడీ అయినా ముక్కు మీద ఏగ వాళ్ళతో ఊరుకుంటాడా? పోవాలే అంటాడా? అంటాడు కదా. మరి చెవుల్లో ఏళ్ళు ఉన్నాయి, ముక్కు మీద ఏగ ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత కదా ఒక చెవి చేయి తీసి ఇలా అనడంట. అంతలోకి సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గల వాడు వినుగాక అనడంట. వినకపోతే ఏమి లేనట్టు. అక్కడ ప్రశ్న వచ్చింది దీనికి. ఆ ప్రశ్న ఆ మాట పట్టుకుందాను. అబ్బా చెవి గల వాడు వినుగాక అన్నాడు, వినకపోతే నాకేమి లేనట్టు. నాకు చెవుల్లో పడి వెంటనే రెండో చెవుడు తీశాడు. తీగాలి రెండవసారి వాక్యం దేవుడు మాట్లాడితే అదే వ్యక్తి రక్షింపడి గొప్ప సేవకుడు. దేవుని స్తోత్ర గారుగాక సపోర్ట్ కొట్టి ప్రభు నామమై పొందాం. దేవుని వాక్యము బలమైనది, అది జ్వరపడుద్ది, ప్రాణములో ఆత్మలో శరీరంలో మూలుగుల్లో కూడా వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి వారిలో కార్యాన్ని జరిగిస్తుంది. అందుకే వినుట చాలా ప్రాముఖ్యం. వాక్యం వినేటప్పుడు దయచేసి ఎవ్వరూ దేని గురించి ఆలోచన చేయొద్దు, సైకిల్ చేయొద్దు, పాటల పుస్తకం తీసి రాయొద్దు. వాక్యం మీదే కాన్సన్ట్రేషన్ ఉంచు. వాక్యం వింటుండగానే మీకు స్వస్థ రావాలి, వాక్యం వింటుండగానే మీకు గర్భఫలం అందాలి, వాక్యం వింటుండగానే మీకు శుభవార్త రావాలి మీకోసం. అది దేవుని సంకల్పం. నేను వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేయటం నేను చిన్నపిల్ల శాస్త్రలో. వాక్యం విని బాగుపడటమే ఆత్మీయతలో బలం. వాక్యం వింటుండగానే మీ సమస్యకు పరిష్కారం వచ్చేయాలి. వాక్యం వింటుండగానే మీ దేహంలో దయ్యం పారిపోవాలంతే. అంత పవర్ఫుల్ దేవుని వాక్యం. ఇంత పవర్ఫుల్ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వినకుండా వదిలేసి నువ్వు వదిలేస్తే ఆ చెవు అలంకరణ లేని చెవుగానే మారిపో. కాబట్టి చెవులకు ఏముండాలి ఇప్పుడు చెప్పండి? ఏముండాలి ఇప్పుడు? అలంకరణ ఉండాలి. ఏం అలంకరణ? వినుట ద్వారా అలంకరణ వస్తుంది. ఏం చేయడం ద్వారా? వాక్యం వింటా ఉంటే నీ చెవులకు ఏముంది ఇప్పుడు? మంచి అలంకరణ ఉన్నట్లే. దేవుని స్తోత్రం గారు కాక పక్కన చెవులను వాక్యంతో అలంకరించుకోవాలని చెప్పండి.